తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత మాదక ద్రవ్యాలను నిరోధించాలని స్పెషల్ టీములుగా ఏర్పడి నిందితులపై ఉక్కుపాదం మోపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బసవతారకంలో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో సెర్చ్ నిర్వహించారు. కారులో ఉన్న 40 కేజీల గంజాయి, 2 తల్వార్లు పట్టుబడగా మరో కారులో 120 కేజీల గంజాయి పట్టుబడిందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా కూడా గంజాయి అక్రమ రవాణాను నిరోధించాలనే లక్ష్యంతో జిల్లా ఉన్నతాధికారులైనటువంటి డిప్యూటీ కమిషనర్ జనదరెడ్డి గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గారి ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ను తయారు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాలోని స్టేషన్లు, ఎన్ఫోర్స్మెంట్ టీము అందరం కలిసి దీంట్లో ప్రతిరోజు ఇది గంజాయి రవాణా కోసము వెహికల్ చెక్కింగ్, రూట్ వాచ్ అనే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ టీము అండ్ మన పాల్వంచ టీము రెండు కలిసి రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో మాకు స్విఫ్ట్ కారు KA39A1047 అనే కారు రావడం జరిగింది. దాన్ని నిలువరించి చూస్తున్న క్రమంలో అందులో మాకు 40 ప్యాకెట్స్ గంజాయి ప్యాకెట్స్ 2 బ్యాగులలో దొరకడం జరిగింది. తదుపరి అది చూడగా మొత్తము 40 కిలోలు ఉంది. దాని వెంటనే వెనకాల ఒక కారు AP28AW6655 అనే స్విఫ్ట్ కార్ను కూడా తనిఖీ చేయడం జరిగింది. అందులో 3 బ్యాగులలో 60 ప్యాకెట్స్లో మొత్తము 120 కేజీస్ దొరికాయి. మొదటి కారులో 2 వ్యక్తులు, 2వ కారులో 1 వ్యక్తి పారిపోవడం జరిగింది. అందులో మొదటి కారులో 2 వ్యక్తులు బీదర్ పట్టణం కర్ణాటక చెందిన వారిగా గుర్తించడం జరిగింది. వారు ఒరిస్సా నుండి మన కర్ణాటకకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఈ బుర్రా సాయి కుమార్ అనే వ్యక్తి, అంటే వెనుక కారులో ఇతను తప్పించుకున్నాడు, ఇతను ఆర్గనైజ్ చేస్తున్నాడు. దానిలో భాగంగా 2 కార్లలో అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంది. మొదటి కారులో 40 కేజీస్, 2వ కారులో 120 కేజీస్, మొత్తము 160 కేజీస్ గాంజా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అట్లాగే మొదటి కారులో 2 ముద్దాయిలు, 2వ కారులో 1 పర్సన్ ఒకతను తప్పించుకున్నాడు. వీళ్ళని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారిస్తున్న క్రమంలో దీనికి కీలక పాత్ర జరిగినటువంటి ఈ బుర్రా సాయి కుమార్ అనే వ్యక్తి గుర్తించాము.